పద్ధతిలో మల్బరీ సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. మల్బరీ తోటల అధికోత్పతానికి వైవిధ్య భరితమైన పట్టుపురుగుల ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రసాయన ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే మల్బరీ తోటలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు అంబల ప్రతాప్. సాంప్రదాయ పంటలు ఏటా 2-3 కన్నా ఎక్కువ పండించడం సాధ్యం కాదు. అదే పట్టుపురుగుల పెంపకంలో మాత్రం ఏటా 8 పంటలు తీయవచ్చు. మొదటి సంవత్సరం మల్బరీ తోట పెంచుకునేందుకు 6 నెలల సమయం పడుతుంది. తర్వాత నుంచి ప్రతి 40 రోజులకు ఒక పంట తీయవచ్చని నిరూపిస్తున్నారు ఔత్సాహిక రైతులు. వరంగల్ జిల్లా వాల్బాపూర్ గ్రామంలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ పంటను సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకం ద్వారా అధిక దిగుబడిని పొందుతున్నాడు యువరైతు అంబాల ప్రతాప్. తనకున్న ఎకరం భూమిలో 14 సంవత్సరాలుగా రసాయన ఎరువులతో మల్బరీ పంటను పండిస్తూ పట్టు పురుగుల పెంపకాన్ని చేస్తున్నాడు. అయితే రసాయనిక ఎరువుల ద్వారా మల్బరీ పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో తన మిత్రుడైన షేక్ హుస్సేన్ సలహాతో సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. రసాయనిక ఎరువుల ద్వారా వచ్చిన పంట దిగుబడి కంటే ప్రాకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా 20% అధిక దిగుబడి వస్తున్నట్లు రైతు తెలిపారు. రసాయనిక ఎరువులతో పోల్చితే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మొక్కలు బలంగా పెరుగుతూ ఆకులు కూడా పెద్దగా పచ్చగా ఉంటాయని, జీవామృతం ద్రవ జీవామృతం మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపాడు. మల్బరీ ఆకులు వచ్చిన తర్వాత వాటికి పురుగులు ఆశించకుండా వేప కషాయం పుల్ల మజ్జిగ ఆకులపై పిచికారీ చేస్తున్నాడు. దీంతో ఆకు నాణ్యతగా ఉండడంతో పాటు పట్టు పురుగులు బలంగా తయారవుతున్నాయి. ఇంతకు ముందు రసాయనిక పద్ధతుల ద్వారా 100 గుడ్లకు 50 కిలోల పట్టు గుడ్లు దిగుబడి రాగా, ప్రస్తుతం సేంద్రియ పద్ధతి ద్వారా 100 గుడ్లకు 70 నుండి 80 కిలోల వరకు పట్టు గుళ్ళు వస్తున్నాయని సంతోషంగా చెబుతున్నాడు యువరైతు ప్రతాప్. మేము గత 14 సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నాము. మాకు ఈ సెరికల్చర్ డిపార్ట్ వాళ్ళు ఏంటంటే రసాయన ఎరువులు వాడిపించేది. సంవత్సరం ఒక పంట 2 ట్రిప్ల పెంట పోయించేది. ఇందులో డిఏపి, పొటాషు, అమోనియా ఈ రసాయన ఎరువులు వాడమని చెప్పేది. ఆకు చిన్నగా ఉన్నప్పుడు నువ్వాను మందు స్ప్రే చేయమనేది. అప్పటికి అవన్నీ వాడినా కూడా మాకు ఆకు తెగులు అనేది బాగా ఉండకపోతుండే. అది మళ్ళా ముడత వస్తుండే ఆకు. మేము కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రయత్నించగా మాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఆయన షేక్ హుస్సేన్. ఆయన సలహాల మేరకు ప్రకృతి వ్యవసాయం మేము ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం 1 సంవత్సరం నుండి స్టార్ట్ చేసినాము. ఈ ప్రకృతి వ్యవసాయంలో జీవామృతము తయారు చేసే విధానము ఆయన అతనికి ఇట్లా చేస్తే ఇట్లా వానపాములు వస్తాయి, ఇట్లా మంచిగా ఉంటుంది, మీకు లాభదాయకంగా వస్తుంది అని చెప్పినాడు. చెప్తే ఆయన సలహా మేరకు మేము 1 సంవత్సరం నుండి ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తూ వచ్చినాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ తోట కట్టింగ్ చేసిన కాడి జీవామృతం ఇచ్చేది. ఒకసారి ఒక పంటకు 4 సార్లు ఇచ్చేది, అంటే 200 లీటర్ 600 లీటర్లు ఇచ్చేది ఒక పంటకి. మాకు ఒక పంటకి 600 లీటర్లు ఇచ్చేది. అప్పుడు రసాయన ఎరువులకున్న ఇప్పటికీ మాకు అప్పుడు తెగులు బాగుండేది రసాయన ఎరువులు వాడినప్పుడు. ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తున్నప్పుడు ఈ జీవామృతము ఇట్లా ఇవి తయారు చేసి ఇవి తోటకి ఇవ్వడం వల్ల ఆకు నాణ్యతగా వస్తుంది, పంట డెవలప్ 20% పెరిగింది మాకు. దాని నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం నుంచి వెళ్ళి ఈ రసాయన ఎరువులు బంద్ చేసి ప్రకృతి వ్యవసాయం నుండి ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు, ప్రతి ఒక్క రైతుకు, అంటే ఇంతకుముందుకు రసాయన ఎరువులు వాడినప్పుడు మాకు 50 కిలోలు వచ్చేది 100 గుడ్లకు. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తున్న 100 గుడ్లకు నాకు 70 నుంచి 80 కిలోల మధ్యన వస్తుంది. 20 కిలోలు పెరిగింది మాకు. అంటే అప్పుడు రసాయన ఎరువులు వాడినప్పుడు మాకు 50 కిలోలు వచ్చేది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మాకు 20 కిలోల లాభంతో మేము ముందుకు సాగుతున్నాము. ఈ దీనికి ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు మోటివేషన్ చేసి జిల్లా లెవెల్లో ఒక అధికారిని పెట్టి శిక్షణ కేంద్రాలు పెడితే బాగుంటుందని ఎక్కువగా శిక్షణ ఇవ్వాలి రైతులకు. సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద బాగా ఎంకరేజ్ చేయడానికి ముందుకు రావాలని నేను దీని గురించి. ప్రకృతి పద్ధతిలో మల్బరీ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని యువ రైతుకు వివరించడంతో పాటు జీవామృతం ద్రవ జీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో శిక్షణ కూడా ఇచ్చానని షేక్ హుస్సేన్ తెలిపాడు. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి కూడా తక్కువగా వస్తుందన్నారు. అందువలన మల్బరీ సాగు చేసే రైతులు తప్పనిసరిగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తే అధిక లాభాలు వస్తున్నాయంటున్నాడు షేక్ హుస్సేన్.
అంబాల ప్రతాప్ గత 14 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ ఉన్న వాళ్ళు చేస్తారు. తెగుళ్ళ దాడి ఎక్కువ ఉన్నది, దిగుబడి తక్కువ వస్తుందని నన్ను కలవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఎట్లా చేసుకోవచ్చు, ఇది సాధ్యమైందా అంటే అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు, సాధ్యమైతే ఇది ఏం కాదని చెప్పిన తర్వాత ఈ సంవత్సరం జూన్ నుండి స్టార్ట్ చేసిండు. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఏంటంటే మనకు ఒక ఆవు ఉండాలి, దీనికి దేశవాళీ ఆవు. ఆవు పేడ, ఆవు మూత్రం దీంట్లో ప్రధానంగా ఉంటుంది. కింద భూమికి ఇచ్చేది ఏంటంటే జీవామృతం. జీవామృతం వచ్చేసి ప్రతిసారి కూడా వారానికి 5 రోజులకు అట్లా 200 లీటర్లు ఇవ్వడం జరిగింది. ఆ జీవామృతం తయారీ విధానం వచ్చేసి 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల ఆవు పేడ, 1 కిలో పప్పుల పిండి, 1 కిలో బెల్లం, 1 కిలో పుట్టమన్ను, 200 లీటర్ల నీళ్లు. ఇది 48 గంటలు ఉంచిన తర్వాత అన్ని కలిపి 48 గంటలు ఉంచినాక మనం 2 నుంచి 4 రోజుల మధ్యలో మనం చేనికి ఇచ్చుకోవాలి. ఇట్లా మేము 20 రోజుల పాటుగా ఇయ్యడం జరిగింది. దీనికి ఇది ఇచ్చిన తర్వాత కెమికల్కి ఉన్న దీనికి తేడా వచ్చేసి వాళ్లకు వనపాములు బాగా డెవలప్ అయినాయి. చేను కూడా మంచిగా నాణ్యతగా ఆకు వస్తుంది, ఆకు పెద్దగా వచ్చింది. దానివల్ల మొదటి పంటలే ఒక 5 కిలోల దిగుబడి పెరిగింది. తర్వాత రెండవ పంట కూడా ఇంకో 10 కిలోలు పెరిగింది. ఇప్పుడు 20 కిలోల దిగుబడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మల్బెర్రీలో మంచిగా ఉంటుంది, నాణ్యమైన పట్టు దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని డిపార్ట్మెంట్ ప్రోత్సహించాలి. చేసే మల్బెర్రీ చేసే రైతులు కూడా అందరు కూడా మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, చేయడం వల్ల మీకు బాగుంటుంది. మీద తెగుళ్ళ గురించి పుల్ల మజ్జిగ ప్లస్ వేపకాషాయం 2 స్ప్రే చేయించడం జరిగింది. వేపకాషాయం కూడా పెద్ద ఆదాయం కాదు, వేప చెట్లు విస్తారంగా ఉన్నాయి. మనకు ఒక 10 కిలోల వేపాకు తీసుకొని ఆయంత దాన్ని ఒక 4-5 రోజులు పులియబెట్టాలి. లేకుంటేనో దీనికి మల్బెర్రీకి మేము అంటే రకరకాల ప్రయోగాలు చేయవలసి వచ్చింది. ఈ పురుగులు తింటే ఆగ్ కాబట్టి దాన్ని వట్టిగానే వేడి చేసినాం. వేడి చేసి ఒక పంపుకు ఒక లీటర్ నుంచి 1.5 లీటర్ పోసి కొట్టినాం 2 సార్లు. ఆ తర్వాత పుల్ల మజ్జిగ 1 కిలో దేశవాళీ ఆవు పాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని పెరుగు చేసి 2 రోజులు పులియబెట్టి చల్ల చేసి దాన్ని ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపి సాయంత్రం 5 తర్వాత స్ప్రే చేస్తే ఫంగిసైడ్ రాకుండా ఉంటుంది. ఈ మల్బెర్రీలో కేవలం ఏంటంటే ఎక్కువగా ఫంగిసైడ్ బాగా వస్తుంది. ఆ ఫంగిసైడ్ రాకుండా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో నాణ్యత, ఆగు నాణ్యత పెరగడం వల్ల పురుగు ఎక్కువ తినడం జరుగుతుంది. దానివల్ల కండె కూడా పెద్దగా వస్తుంది. డిపార్ట్మెంట్ కూడా ఈ దిశగా రైతులకు ఇవన్నీ ప్రయోగాలు చేయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాణిజ్య పంటలు